హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏమిటంటే వాట్సాప్ నుంచి మనం ఏ రకంగా స్క్రీన్ షాట్ని పంపించవచ్చు అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. అది ఒక సూపర్ వండర్ఫుల్ వన్ క్లిక్ షార్ట్ కట్ ట్రిక్ అన్నమాట. దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. మీరు వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తారు, ఎడిట్ బాక్స్ ఓపెన్ చేస్తారు. మీరు ఏమైనా స్క్రీన్ షాట్ తీసినవి అవి ఏమైనా ఉన్నట్లయితే మీరు గ్యాలరీలోకి వెళ్ళి లేదా ఫొటోస్లోకి వెళ్ళి అక్కడ నుంచి షేర్ తీసుకుని వాట్సాప్ తీసుకుని మీరు ఏ కాంటాక్ట్కి అయితే సెండ్ చేస్తారో ఆ కాంటాక్ట్ తీసుకుని సెండ్ పడతారు. కానీ ఇప్పుడు అలా ఏమీ లేకుండా మీరు ఎక్కడి నుంచి అయితే స్క్రీన్ షాట్ తీసుకున్నారో అక్కడ నుంచి మీరు వాట్సాప్ ఓపెన్ చేసేసి డైరెక్ట్గా అయితే పంపించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. System launcher, WhatsApp. WhatsApp, din mein dete type kar dam. WhatsApp, WhatsApp launch. WhatsApp, message, edit box. Message, edit box vachindi. Ippudu manam screenshot aithe teddam. Screenshot teeyadaniki aithe manaki sound buttons, up, down, power, lock, power button. Ee moodu buttons untayi ga friends. Naa yokka mobile lo screenshot teeyadaniki aithe buttons vachesi డౌన్ బటన్, పవర్ బటన్. ఈ రెండు ఒకేసారి ప్రెస్ చేస్తే ఏంటంటే స్క్రీన్ షాట్ వచ్చేది. స్క్రీన్ షాట్ అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్. ఒకేసారి ప్రెస్ చేయాలన్నమాట డౌన్ బటన్, పవర్ బటన్. అదిగోండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ సెండ్ వచ్చింది. ఇక్కడ సెండ్ అని క్లిక్ చేస్తే ఏమిటంటే ఇక్కడ నుంచి మనం వాట్సాప్ అయితే అన్నీ తీసుకోవాలన్నమాట. ఓకే, అవి ఇవి లేకుండా వాట్సాప్ ఎడిట్ బాక్స్ వచ్చింది. దీని మీద అయితే ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేస్తే జీబోర్డ్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు 6 దీనిపైన అయితే క్లిక్ చేయండి. రీసెంట్లీ క్యాప్చర్ ఇమేజ్ అని వచ్చింది. దీని మీద అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. కీబోర్డ్ ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు మీరు రైట్కి అయితే స్వైప్ చేయండి. యాడ్ క్యాప్షన్, టర్న్ ఆఫ్ యూ వన్స్, సెండ్ ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేస్తే సెండ్ అయిపోతుంది. దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా అయితే సెండ్ అయిపోయింది. ఎడిట్ బాక్స్ వచ్చింది. సెండ్ అయిపోయినట్టు సౌండ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఒకసారి లెఫ్ట్ కి అయితే స్వైప్ చేసి చూపిస్తాను. ఎమర్జీ ఫోటో వచ్చింది కదా ఫ్రెండ్స్. ఫార్వర్డ్ టు ఈ రకంగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ రకంగా మీరు వన్ క్లిక్తో షార్ట్ కట్ ట్రిక్తో మీరు రీసెంట్గా తీసినటువంటి కాపీ పేస్ట్ చేసినటువంటి ఇమేజెస్ అయినా సరే, ఫైల్స్ అయినా సరే, ఏమన్నా సరే, వర్డ్స్ అయినా సరే, ఏమైనా సరే ఈ రకంగా చేయొచ్చు ఫ్రెండ్స్. నేను హోమ్ కి అయితే వచ్చేస్తున్నాను. ఈ రకంగా మీరు ఏవైనా సరే, వర్డ్స్ అయినా, ఫైల్స్ అయినా, ఫొటోస్ అయినా, స్క్రీన్ షాట్స్ అయినా సరే కాపీ చేసుకుని ఉంటే కనుక తీసినవి, రీసెంట్గా క్యాప్చర్ చేసినవి ఏవైనా సరే జీబోర్డ్ ద్వారా ఈ రకంగా వన్ క్లిక్తో పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ.